హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజస్వాళ్ళలో బ్లాగ్ వీడియో వచ్చేసి మా ఫ్రెండు ఇవాళ మా ఇంటికి వచ్చిందండి తను మార్నింగ్ వస్తుందని చెప్పింది మళ్ళీ మోడ మోడంగా ఉంది కాస్త తుంపర పడుతుంది ఇవాళ రానులే రేపు వస్తానులే అంటూ ఉంది మళ్ళీ పది గంటలకు చేసి వస్తున్నాను వర్షం అయిపోయిందిలే అని చెప్పింది తను వస్తుందో రాదో అన్న డౌట్తో నేనైతే కనుక ట్యాప్ ఓపెన్ చేసేసుకొని వీడియోస్కి ట్యాక్స్ డిస్క్రిప్షను ఇవి రాసుకుంటూ ఉన్నానండి కార్డ్స్ వేస్తూ ఎండ్ కార్డ్స్ వేస్తూ వర్క్ చేసుకుంటూ ఉన్నాను అప్పుడప్పుడు మా పాప నా జుట్టుపైన ప్రాక్టికల్ చేస్తూ ఉంటుందండి తనకు బయట ఎవ్వరూ ఫ్రెండ్స్ లేకపోతే టీవీ చూడకపోతే ఏం తోచకుండా బోరు కొడితే కనుక నా మీద ప్రాక్టికల్ చేస్తూ ఉంటుంది లాస్ట్కు ఒక పది నిమిషాల్లోగా నేను అరిచే కొద్దికి పిలకైతే నాకు వేసేసిందండి వేసి ఇంక అరిచాను పక్కకి వెళ్ళిపోయింది పక్కకెళ్ళి కిందికి వెళ్ళి ఫ్రెండ్స్ ఉన్నారో లేదో చూసుకొని వచ్చింది తనకు ఇవాళ బయట ఫ్రెండ్స్ ఎవ్వరూ బయటికి రాలేదండి మోడ మోడంగా గాలిగా ఉంది కాబట్టి ఎవ్వరు బయటికి రాలేదు ఇంకా తనకి బోరు కొట్టేసిందో ఏం పాడో నా మీద ప్రాక్టికల్ కూడా అయిపోయింది కదా ఇంకా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కీరా తెచ్చుకునింది కీరా తెచ్చుకొని గీకి 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 ఆ పీల్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు ముక్కలు అయితే కనుక నాకు ఇచ్చేసేసిందిలేండి ఆ కీరా ముక్కలు తింటూ నేను వీడియోస్కి డిస్క్రిప్షన్ ట్యాక్స్ ఇవన్నీ వేసుకుంటూ ఉన్నాను నేను డైలీ సిస్టమ్ ఏం పెట్టానండి ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయిన తర్వాత ఆ ఫోర్ ఫైవ్ వీడియోస్కి ట్యాక్స్ ఎండ్ కార్డ్స్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఒక్కసారిగా కూర్చొని అట్ ఏ టైం అన్నీ వేసేసుకుంటూ ఉంటాను అనమాట తమ్నాయిలు ఎక్కడైనా సెట్ అవ్వకపోతే దాన్ని మార్చటము ఇవన్నీ సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు అట్ ఏ టైం అన్నీ కంప్లీట్ చేసేస్తాను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ కూర్చుంటానండి ఎప్పుడూ సిస్టమ్ దగ్గర కూర్చోను నాకు టైం కూడా సరిగ్గా కుదరదు అనమాట అలా నేను సిస్టమ్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉండగానే మా ఫ్రెండు సుభాన్ వచ్చిందండి తను మీకు తెలిసే ఉంటుంది రెండు మూడు వీడియోలలో కూడా కనిపించింది అనమాట చాలా తక్కువ టైంలోనే మంచి ఫ్రెండ్గా తను పరిచయం అయిపోయిందండి మాకు పెద్ద ఎక్కువ టైం ఏం లేదు ట్రైనింగ్లో మంచి ఫ్రెండ్ అయ్యింది కోలీగ్ అనమాట అలాగే ఫ్రెండ్ అనమాట తన ఫ్యామిలీని పరిచయం చేస్తుంది వాళ్ళిద్దరూ తన అబ్బాయిలు ఆమె అబ్బాయిలు ఆమె కూడా రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసింది రెహ్యూస్ క్రియేషన్స్ అండి ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని తను క్రియేట్ చేసి ఛానల్ని ఓపెన్ చేసింది దాంట్లో పిల్లలు ఫన్నీ వీడియోస్ బ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉంది చాలా కష్టపడుతూ ఉంది తను కూడా తనకి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంటికి వచ్చింది తను వచ్చింది తనకు కొద్దిగా డౌట్స్ అన్నీ క్లియర్ చేయంగానే వంట చేసేసాను లేట్ అయిపోయిందిలేండి ఎక్కువ హెవీ ఏం కాదు పప్పు చారు వడియాలు ఊరిమిండి చేశాను కొద్దిగా పొన్నగంట ఆకు వేపుడు వేసానండి వాళ్ళు రావట్లేదు కదా అని చెప్పేసి నేను ఫస్ట్ కొద్దిగానే రైస్ పెట్టి వండేశాను తను మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక గిన్నెలో ఇంకా కొద్దిగా రైస్ వేసి అలా టూ టైమ్స్ వండుకోవాల్సి వచ్చింది మేము రైస్ అయితే మేము తినేసరికి భోజనం టైం దాటిపోయిందిలేండి టూ అబోయింది అయింది మేమందరం కలిసి కూర్చొని తినేసరికి తను రావటమే లెవెన్కి కి టెన్ థర్టీ ఆ టైంలో వచ్చింది తను వచ్చిన తర్వాత డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని భోజనం వండుకొని తినేసరికి లంచ్ టైం దాటిపోయింది భోజనం చేసిన వెంటనే పిల్లలు మేము అందరం కలిసి ఒక రెండు మూడు షార్ట్ వీడియోలు చేశాము తను కూడా షార్ట్ని షూట్ చేసుకుంది తన సెల్లో కూడా తర్వాత ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి మై ఫ్రెండ్ కేమ్ టు మై హోమ్ అనమాట తను ఇంటికి వచ్చిన తర్వాత మేము ఎలా స్పెండ్ చేశాము అన్న దాని గురించి చిన్న వ్లాగ్ వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ